అండి, వెల్కమ్ టు సాన్విస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సాన్విస్ కిచెన్లో నేను మీకు చూపించబోయే రెసిపీ రవ్వ ఆనియన్ దోశ. సో రవ్వ ఆనియన్ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ మెథడ్ ఎలానో చూసేద్దామా? సో లెట్స్ గో. రవ్వ ఆనియన్ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యపిండి 1 కప్, సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ 1 కప్, బియ్యపిండి అండ్ ఉప్మా రవ్వ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. మైదాపిండి 1/4 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, సాల్ట్ టేస్ట్కి సరిపడ, ఆయిల్ సరిపడ తీసుకోవాలి, మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2 ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సరిపడ నీళ్ళు. సో రవ్వ ఆనియన్ దోశ బ్యాటర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నానండి. సో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా మనం ఇందులో బియ్యపు పిండిని వేసుకుందామండి 1 కప్. తర్వాత సూజీ రవ్వను వేసుకుందాము, ఉప్మా రవ్వని. తర్వాత 1/2 కప్ పెరుగును వేసుకుందాము. జీలకర్ర, కరివేపాకు, మైదాపిండి 1/4 కప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. సో చూసారు కదా, అన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సరిపడ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మనం మజ్జిగ ఎలా అయితే చేసుకుంటామో ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. సో ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ పక్కకు పెడదామండి. ఇలా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత బ్యాటర్ని చూస్తే ఈ విధంగా ఉంటుందండి. సో కొంచెం థిక్గా అవుతుంది. ఇందులో మనం మిక్స్ చేసిన రైస్ ఫ్లోర్ అండ్ సూజీ రవ్వ వాటర్ కంటెంట్ని పీల్చుకొని ఇలా థిక్గా అవుతుంది బ్యాటర్. సో మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దోశ తవా పెట్టుకోవాలండి. ఇది హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఈ విధంగానే మనం ఇంకో దోశ కూడా వేసుకుందాం. సో తవా హీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాటర్ని మొత్తం కలుపుకొని వేసుకోవాలండి. సో చూసారు కదండి, ఈ విధంగానే ఇంకో దోశ కూడా వేసుకోవాలి. సో చూసారు కదండి ఈ రెసిపీ ఎంత ఈజీగా చేసుకోవాలో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం చూసే వ్యూయర్స్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ బిలోవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.